రోజుల్లో స్వాతంత్ర దినోత్సవం ఉండగా ఇప్పటికే అధికారులు చాలా వరకు కూడా ఫ్లెక్సీలను అయితే ఏర్పాట్లు చేయడం జరిగింది. నగర వ్యాప్తంగా కూడా చాలా వరకు కొన్ని ఫ్లెక్సీలను అయితే ఏర్పాటు చేసి స్వాతంత్ర దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకునే విధంగానైతే ముందుకు వెళ్తున్నారు. అయితే ఇందులో ఒక అపశృతి అయితే జరిగిందని చెప్పుకోవాలి. ఒక ఫ్లెక్సీ ఖైరతాబాద్లోని సిగ్నల్ దగ్గర ఒక ఫ్లెక్సీని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఫ్లెక్సీలో జాతీయ జెండాలోని ఉండాల్సిన రంగులను పైన కిందకి కిందకి అంటే కాషాయ రంగు పైన ఉండాలి, అలాగే ఆకుపచ్చ రంగు కింద ఉండాల్సి ఉండగా దీని ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళు తప్పుగా ప్రింట్ చేయడం అయితే జరిగింది. ఈ ప్రింటింగ్లో కూడా ఆ యొక్క హోల్డింగ్లో కూడా అటు సీఎం కేసీఆర్ కావచ్చు, మంత్రి కేటీఆర్ కావచ్చు, అలాగే జిహెచ్ఎంసీ మేయర్ అయిన విజయలక్ష్మి ఫోటోలను కూడా ప్రింట్ చేసి దాన్ని ఇక్కడ హోల్డ్ చేయడం అయితే జరిగింది. వెంటనే దీన్ని చూసిన కొందరు నెటిజన్లు అయితే సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో అప్రమత్తమైన అధికారులు అయితే వెంటనే దాన్ని తొలగించడం అయితే జరిగింది. అయినప్పటికీ కూడా ముందు ప్రింట్ చేసే వాళ్ళు ఏం చూశారు, అంతేకాకుండా ఇక్కడ హోల్డ్ చేసేటప్పుడు కూడా అధికారులు చూసుకోలేదా, ఒకరు చూసి మీకు చెప్పే అంత వరకు ఎలా మీరు అంత నిర్లక్ష్యంగా ఉన్నారు అంటూ కొన్ని కామెంట్స్ కూడా వినిపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎంతోమంది కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోతే వచ్చిన స్వతంత్రం ఈరోజు అసలు దానికి విలువ లేకుండా పోతుందంటూ కూడా సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనికి స్పందించిన అధికారులు వెంటనే అయితే హోల్డింగ్ని తొలగించడం అయితే జరిగింది. కానీ ఇలాంటి తప్పులు మరోసారి రిపీట్ అయితే మాత్రం ఊరుకోము అన్నట్టుగా కామెంట్స్ చేస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇవి ప్రస్తుతం ఇక్కడ ఉన్న అప్డేట్స్. కెమెరా పర్సన్ వినయ్తో లిఖిత, TV45 హైదరాబాద్.